राइट राइट राइट, मल्ली वस्तान सर मी दगरिकि मंत्री सिंगलूर वेंकटेश गारु राजकीय విశ్లేషకులు सिंगलूर वेंकटेश गारु गुड मॉर्निंग वेंकटेश गारु गुड गुड मॉर्निंग सर मॉर्निंग ब्रह्मण्य गारु सो गुड मॉर्निंग जोश पेंचिन कोटमी కూటమి జోష్ పెంచింది టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్టులు పేర్లు ఒక్కొక్క నియోజకవర్గం ఖరారవుతోంది. సో అవన్నీ కూడా బలంగా గెలిచేటువంటి స్థానిక పరిస్థితులు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏమంటారు? ఇదే విధంగా సఖ్యత కుదిరి ముందుకు వెళ్తే కూటమికి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందంటారా? పరస్పర త్యాగాలకు వారు సిద్ధమవుతా ఉన్నారు. రెండు విషయాలండి, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది, మాట్లాడండి. ఎస్, రెండు విషయాలండి. ఇప్పుడు కూటమి అభ్యర్థులు, కూటమి బలం, దాని గురించి మాట్లాడాలంటే ఇదే విధంగా సఖ్యతగా అని అంటున్నారు, దాన్ని కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. ఇదే విధంగా అంటే ఇప్పుడు సఖ్యత ప్రస్తుతానికి లేదనే చెప్పండి. సఖ్యత ఎక్కడ ఉందండి? ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మీడియా ముఖ్యంగా సీట్ ఇస్తేనే సీట్ ఇచ్చినట్టు, అప్ టు ద టైమ్ ఆఫ్ విత్డ్రావల్ అయ్యే వరకు కూడా కూటమిలో అభ్యర్థి ఎవరుగా ఖరారు చేసేది అనేది కాదు అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ కందుల దుర్గేష్ గారికి టికెట్ అనౌన్స్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పని చేసుకోమన్నారని చెప్పేసి జనసేన అధికార ప్రతినిధులు చెప్తున్నారు. సో ఇక్కడ సఖ్యత ఎక్కడ నాకు కనిపించట్లేదు. నేను గతంలో కూడా చెప్పినట్టుగా త్యాగాలు మొత్తం జనసేన పార్టీ చేయాలి ఈ పొత్తులో. ఎందుకంటే జనసేన పార్టీకి ఇచ్చేటువంటి సీట్లు ఎన్ని అనే సంఖ్య నేటికి కూడా యుద్ధమేతంగా తేలే పరిస్థితి కాదు. ఇప్పుడు గతంలో హరిరాం జోగయ్య గారు కూడా 70 సీట్లు కావాలని చెప్పేసి అని చాలా బలంగా వాదించారు. ఆ తర్వాత 70-50 అయింది, 50-40 కూడా తీసుకొచ్చారు. 40 సీట్లన్నా కనీసం ఇవ్వకపోతే కాపు ఓటు బ్యాంకు టీడీపీకి అనుకూలంగా ట్రాన్స్ఫార్మ్ అవదు అని చెప్పేసి అని ఆయన తన గళాన్ని వినిపించడం జరిగింది. దాన్ని కూడా ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 4-5 సీట్లు ఏవైతే ఆయనకి బలంగా ఉన్నాయని అనిపించి ఇక్కడ మనం పోటీ చేస్తాం అని చెప్పేసి అని చెప్పడం జరిగిందో, ఈ సీట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళు బాహాటంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కానివ్వండి, అలాగే గతంలో ఉన్నటువంటి సీట్లు ప్రకటించినప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకత కానివ్వండి, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తే తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అలాగే కేడర్ కూడా ఈ పొత్తులో సక్రమంగా వెళ్ళి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరిగే పరిస్థితి అయితే ఈ రోజుకైతే కనిపించట్లేదు. ఫ్యూచర్ ఏంటనేది చూడాలి. ఇప్పుడు రెండో విషయానికి వచ్చినట్లయితే గుంటూరులో కేవలం నాదెండ్ల మనోహర్ గారి సీటు ఏదైతే కన్ఫామ్ చేసుకోవాలి అని జనసేన పార్టీ బలంగా పట్టుబడుతుందో దానికోసం నాకు తెలిసినంత వరకు ఎంటైర్ గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని సీట్లని పణంగా పెట్టేశారు. ఈ రోజు గుంటూరులో నాదెండ్ల మనోహర్ గారికి తప్ప మరొకరికి సీటు వస్తుంది అనే పరిస్థితి గుంటూరు రాజకీయంలో ఎక్కడా వినిపించే పరిస్థితి లేదు. అలాగే మేడం గారు ఉన్నారు, గాదే గారు ఉన్నారు, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్, మేము పలానా మీ వాయిస్ వినిపించట్లేదు సార్. వెంకటేష్ గారు, గుంటూరు జిల్లాలో ఒక తెనాలే కాదు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందంటూ పాకనాడు రామాదేవి గారు బలంగా చెప్తా ఉన్నారు, బలంగా విశ్వసిస్తా ఉన్నారు. పాకనాడు రామాదేవి గారి మాటను నేను ఖండించట్లేదు. ఆవిడ ఆశావాహులు, ఆవిడ పోటీ చేయడానికి అన్ని అర్హతలు, అన్ని హంగులు ఉన్న వ్యక్తి, దాన్ని ఎవరు కాదనట్లేదు. కోవిడ్ సమయంలో ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థతో ఎంతైతే సహాయం చేసిందో పాకనాడు రామాదేవి గారు కూడా ఆవిడకున్న హాస్పిటల్ ద్వారా కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, మెడికల్ కానివ్వండి, బెడ్లు కానివ్వండి, అనేక రకాలుగా కోట్లాది రూపాయలు వెచ్చించి సహాయం చేసిన మాట ఏ పార్టీలో ఉన్నా మేము అందరినీ గమనిస్తూ ఉంటాం కాబట్టి ఆవిడ బలమైన అభ్యర్థి. కానీ ఏ సీట్ నుంచి పోటీ చేస్తారు అనేది జనసేన పార్టీ చెప్పిందా లేకపోతే టీడీపీ పార్టీ చెప్పిందా? ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉంది అని చెప్పేసి అధికార ప్రకటన ఏమీ రాలేదు. ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి వచ్చినప్పుడు రమాదేవి గారికి ఎందుకు రాదండి? రమాదేవి గారికి కూడా రావాలి కదా. అలాగే అయితే దానికి కూడా ఎక్కువ సమయం లేదండి, ఒక వారం రోజుల్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనేది అందరికీ కూడా తెలిసిపోతుంది. అయితే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నా అనాలిసిస్ ప్రకారం
సారీ టు సే దిస్, యాక్సెప్ట్ నాదెండ్ల మనోహర్ గారికి తప్ప గుంటూరులో మరొక సీటుకి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి ఒక్కొక్క సీటుకి కూడా చాలా మంది ఆశావాహులు అలాగే బలమైనటువంటి నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నంత పోటీ మరే జిల్లాలో కూడా లేదనే చెప్పాలి. కాబట్టి కేవలం జనసేన పార్టీని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖకు మాత్రమే పరిమితం చేస్తారేమో అనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకట్లా ఎందుకట్లా ఈస్ట్ వెస్ట్ కే జనసేన పరిమితం ఏంటంటే, జనసేన బలం ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో లేదా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లేవా? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లేదా? ఒకప్పుడు నెల్లూరులో ప్రజారాజ్యం అప్పట్లో టికెట్ గెలిచిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ప్రకాశంలో ప్రజారాజ్యం గెలిచింది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజారాజ్యం గెలిచింది, విజయవాడలో 2 సీట్లు ప్రజారాజ్యం కైవసం చేసుకుంది. ఎందుకు లేదు బలం, ఎందుకు లేదు అని అనుకోవాలి? మీరు చక్కటి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లోనే ఎందుకు పరిమితం చేస్తారు అని చెప్పేసి అని అనుకోవాలంటే, ముందుగా వారికి ఉన్నటువంటి ఓటింగ్ షేర్ అక్కడ మిగతా కుల సమీకరణలో భాగంగా వాళ్ళకి బలమైనటువంటి ఓట్ షేరింగ్ ఈస్ట్ వెస్ట్ లో ఉంది. ఇక అక్కడికే పరిమితం ఎందుకు చేస్తారు అనే దాన్ని అవకాశంగా మనం విశ్లేషిస్తే, ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారేమి చిన్న చిన్న స్థాయి నాయకుడు కాదు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి సుమారుగా 9 సార్లు ఓట్ ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది. అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉన్నారు ఆయన. 3 సార్లు వరుసగా గెలిచినటువంటి పరిస్థితి, అలాంటి నాయకుడిని ఆయన తన మనోభావాలు ఏవైతే ఉన్నాయో తన వ్యక్తిగత అభిప్రాయాలు బాహాటంగా మీడియాలో చెప్పడం జరిగిందని చెప్పేసి గత కొంతకాలంగా పార్టీలో ఆయన దూరం పెట్టడం లేదా మళ్ళీ వెంటనే దగ్గర తీసుకోవడం, ఆయన అలకపోనటం, రాజీనామా చేశానని చెప్పడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ 5 ఏళ్లలో చూస్తూ వస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయినా సరే బుచ్చయ్య చౌదరి గారి మీద కొంత శీతకం వేశారు. అలాగే ఇక్కడ ఆయన సామాజిక వర్గానికి ఉన్న ఓటింగ్ పర్సెంట్ కూడా చాలా తక్కువ అండి. కందుల దుర్గేష్ గారికి గత ఎలక్షన్ లో మంచి మంచి ఓటింగ్ మాత్రం సాధించారని చెప్పచ్చు. ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువ పోల్ మేనేజ్మెంట్ లో బాగానే చేశారు కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు. సో అక్కడ వరకు ఇక్కడ త్యాగం చేయాల్సింది ఖచ్చితంగా టీడీపీ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి మనం మన పార్టీల ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్. సో మొత్తానికి ఈ అంటే కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు బెల్ట్ అయితే జనసేనకి ఆశించిన స్థాయిలో సీట్లు అయితే రావని మీరు విశ్లేషిస్తారు, అవునా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 175 సీట్ల ఈ మహాసంగ్రామంలో జనసేన కేవలం 20 నుంచి 30 లోపు స్థానాలకే కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అని చెప్పేసి మా విశ్లేషణ. అలాగే వీళ్ళతో పాటు మళ్ళీ బీజేపీ పార్టీ కూడా పొత్తులో కలుస్తుంది. మరి వాళ్ళకు కూడా కనీసం 5 నుంచి 15 స్థానాలు వాళ్ళు కూడా కోరుకుంటారు పరిస్థితి బలంగా. మరి ఎంతమందిని అకామిడేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి నిజంగా కత్తి మీద స్వామే. మిగతా ఇప్పుడు గుంటూరు జిల్లాలోకి వచ్చేప్పటికి ఏ ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకులను కూడా కదిలించే పరిస్థితి కాదు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారిని అకామిడేట్ చేయడానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాజీ మంత్రి ఆలపాటి రాజా గారిని ఆగమంటే ఇవాళ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి, అసంతృప్తి వెళ్ళగక్కే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన కూడా మళ్ళీ సీట్ కన్ఫర్మ్ అని తెలిసిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా మన బాలాజీ గారు చెప్పినట్టు, సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టు నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు కూడా ఎవరనే తెలియదు కాబట్టి ఆయన కూడా జనాల్లో కూడా తిరుగుతున్నాడు కాబట్టి ఇది చాలా కష్టమైన వ్యవహారం తెలుగుదేశం పార్టీకి. రైట్ రైట్ రైట్. సప్తగిరి ప్రసాద్ గారు